नरेंद्र मोदी मल्ली प्रधानमंत्री कावालनी तमिलनाडु मदुरै नुंडी कुरुक्षेत्र वरकू बुलेट यात्र चेस्तुन्नारू तमिलनाडुकु चेंदिन राज्यलक्ष्मी अने महिला యాత్రలో భాగంగా బుధవారం ఖమ్మం చేరుకున్నారు రాజ్యలక్ష్మి. దాదాపు 15 రాష్ట్రాల మీదుగా 21,000 కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేస్తూ ఢిల్లీకి చేరుకొన్నారు. మిషన్ మోదీ 2024 పేరుతో చేపట్టిన ఈ యాత్రలో తమిళనాడు కర్ణాటకకు చెందిన యువకులు పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, దేశం శాంతి సౌఖ్యాలతో ఉండాలన్నా మోదీ మళ్ళీ ప్రధాని కావాలని వారు ఆకాంక్షించారు. మోదీ మళ్ళీ ప్రధాని కావాలన్నదే తమ ఏకైక లక్ష్యమని రాజ్యలక్ష్మి తెలిపారు. మేము ఈ యాత్రని ఓట్ ఫర్ నేషన్ మై ఓట్ ఫర్ మోదీ అనే క్యాంపెయిన్ 12వ తేదీ మదురై తమిళనాడులో స్టార్ట్ చేశాం. మదురై నుంచి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్లు 65 రోజులు 15 రాజ్యాలని దాటుకుంటూ మేము వెళ్తున్నాము. మా ఒక ఉద్దేశం వచ్చి మోదీ గారు 2024 మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలని నివేదన చేస్తూ ఈ యాత్రను చేస్తున్నాము. భారతదేశపు ఉజ్వల భవిష్యత్తుకి భారతం వచ్చి సురక్షితంగా క్షేమంగా ఉండాలి, ఎదుగుదల వైపు సాగాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్లనే సాధ్యమని నమ్ముతూ 25 మంది ఉండే టీంతో పాటు నేను ఈ క్యాంపెయిన్ బుల్లెట్ మోటార్ సైకిల్తో చేస్తున్నాను. అదే రీతిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే భారతదేశం ఎదగాలంటే, భారతదేశం విశ్వగురువుగా మారాలంటే మోదీ గారు లాంటి ఒక బలమైన నాయకత్వం మనకు కావాలి. యావత్ భారతదేశం కూడా మోదీ మోదీ అనే ఒక దీంతో గర్జించాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 12న మదురైలో యాత్ర ప్రారంభించారు. 60 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి మోదీ ప్రధాని కావాలని యాత్ర చేస్తున్నామని ఆమె తెలిపారు. తమిళనాడు నుండి ఆంధ్ర మీదుగా తెలంగాణలోకి వచ్చామని, తెలంగాణలో 8 రోజుల పాటు యాత్ర సాగుతుందని తెలిపారు. ఆ తర్వాత కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మీదుగా ఢిల్లీ చేరుకోనున్నారు. యాత్రలో మోదీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ రాజ్యలక్ష్మి టీమ్ను అభినందిస్తున్నారు.